నిన్న నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేశారు. ఆ చేసిన సందర్భంగా ఆయన చాలా మంచి చేశాడని, చంద్రబాబు నాయుడులాగా మాటిచ్చి మడమ తిప్పేసి నా పరిపాలన లేదని, ఎంతో అద్భుతంగా చేశానని, ప్రజలు మళ్ళీ నన్ను ఒకసారి ఆశీర్వదించాలని, ఆ దత్తపుత్రుని కూడా నమ్మకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా అద్భుతంగా నేను మాట్లాడారు. మరో అవకాశం ఇవ్వండి చెప్పేశాడు. సో మీరు ఎలా చూస్తున్నారో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రసంగాన్ని? ఇది మూడు నాలుగు పాటల కింద చూడాలి దీన్ని. అంటే రేవు మామూలుగా పెట్టకూడదు, రేవ్ పెట్టాలి మామూలుగానే, విమర్శ కాదు రేవ్ పెట్టాలంటారు దీన్ని. ఎలాగంటే ఫస్ట్ మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేశారు, అదే నర్సీపట్నంలో ఒక వైద్య నిపుణుడు డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగాడు పాపం, అతను ఏం తప్పు చేసాడు, మాస్క్ ఏమన్నాయి బాబు డాక్టర్లు మేము, మా చాలా ముఖ్యమే, మా ప్రాణాలు చాలా విలువైన, ఆ 10 మందికి మేము వైద్యం చేయాలి, కరోనా మహమ్మారి బారిని మేము పడకూడదు, మేము పడకుండా ఉంటే 10 మందికి ఉపయోగపడతాం అని చెప్పాడు. ఆయన ఆశాభాషి డాక్టర్ ఏం కాదు, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న డాక్టర్, ఏరియా ఆ ఏరియా హాస్పిటల్లో ఆ ఏరియాలోనే నెంబర్ 1 కింద ఆ హాస్పిటల్ ఉందంటే కారణం ఆయన ఆ ఏజెన్సీ ఏరియాలో. అటువంటి అతన్ని నడి రోడ్డు మీద పెడరెక్కలు విడిచిపెట్టి ఉత్తరాపహరణం చేసి దిగంబరం కూర్చోబెట్టి అరెస్ట్ చేసి ఆయన పిచ్చుడని ముద్రేసి ఆయన చావు కారణం ఏరియాలు, అదొకటి. అదే ఏరియాలో నేను శంకుస్థాపన చేస్తాను నర్సీపట్నంలోనే, అంత పేరు వచ్చిన ఏరియా హాస్పిటల్, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న హాస్పిటల్లో ఈయన హయాంలో టార్చ్ లైట్లు వెలుగులో అంటే కరెంట్ కట్ ఇవ్వలేక చేతులు ఎత్తేసి ఫోన్ కనీసం అక్కడికి జనరేటర్ లేకపోతే సెల్ ఫోన్లు టార్చ్ లైట్లు వెలుగులో ఆపరేషన్ సిజేరియన్ చేశారు. ఇదంతా ఈయన సిగ్గుతో తలవాల్చుకోవాలి. పాములు కూడా కొన్ని పాములు అవి నరుడు కంటపడిన వాటికైనా అవమానం జరిగినా అంటే ఇలాంటి సిగ్గుపడాల్సిన సమయం వచ్చినా తల్లి అలకేసుకుంటూ చచ్చిపోతాయి పాములు, విష పురుగులు కూడా. ఇది మనం ఆయనకు వదిలేద్దాం. అది ఇక మాట తప్పడం మడమ తప్పడం గురించి ఆయన అర్జెంటుగా మాట్లాడుతూ మానేయాలి ఇక్కడి నుంచి. ఇదేదో మా కుటుంబానికి అచ్చు వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు, మాట తప్పం మడమ తప్పం మాట తప్పం. ఈయన మడమ ఖచ్చితంగా మీరు వంగుని చూడండి, మెలికలు తిరిగిపోయి ఉంటుంది, ఎందుకంటే అన్నిసార్లు మడమ తిప్పేశాడు, అనేక సార్లు మాట తప్పేశాడు. ప్రత్యేక హోదా గురించి ఏమని అడిగినా మెళ్ళలోంచి తెచ్చేస్తానడా, ఏ ఎందుకు తెలియదు, రైల్వే జోన్ గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా, అమరావతి గురించి ఏం మాట్లాడాడినా, ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను నేను, ఆ అమరావతిని ఏం చేసాడినా, అంత ఎందుకు మూడు రాజధానులు అనడేది, ఇదిగో రేపు వెళ్ళిపోతాం మాకు వెళ్ళిపోతాం వైజాగ్ వెళ్ళిపోతాం అనేది వెళ్ళడా, ఇంతకు వెళ్ళకపోయాడు, ఈయన చేతిలో పని కాదు, ఈయన వెళ్ళి కూర్చుంటే ఎవడన్నా వద్దంటాడా, ఈయన వెళ్ళిపోయి వైజాగ్లో కూర్చుంటే ఎవడన్నా వద్దన్నాడా, ఈయన మామూలుగా నర్సీపట్నం వెళ్తేనే చుట్టుపక్కల అందరినీ మూసేసి అరకబెల్ వెళ్ళడంకో అందరినీ మూసేసి ఎవరన్నా బయటకు రాని కూడా స్కూల్ కూడా సెలవులు ఇచ్చేస్తున్నారు, స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళకుండా దుకాణాలు కట్టించేస్తున్నారు, పడతలు కట్టేస్తున్నారు, బ్యారికెట్లు వేస్తున్నారు, కంతకాలు దెబ్బేస్తున్నారు, ఎవడ దాటతాం లేకుండా ఇన్ని చేస్తున్నప్పుడు ఈయన ఎవడన్నా నాకు వైజాగ్ రాజధాని అండి, నేను ఎక్కడుంటే అక్కడే సెక్రటేరియట్ సీఎంఓ ఆఫీసు అని చెప్పేసి కూర్చుంటే ఎవడొద్దన్నాడు, ఇంతకెళ్ళలేకపోయి అది మాట తప్పడం కదా, మూడు రోజులు 3 ఏళ్ళు అయిపోతుంది అప్పుడే, మూడు రాజధానులు చెప్పేసి నువ్వు తప్పు కదా, ఆయన ఎదటోళ్ళు మాట తప్పారు మా మడం తిప్పారు అని మాట్లాడితే ఇంకేమైనా హక్కు ఉందా, సిపిఎస్ రద్దు 6 రోజులు చేస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే స్పెషల్ స్టేటస్ గురించి చంద్రబాబు మోసం చేశాడని చెప్తున్నాడు ఇంకా ఆయన, అసలు ఇది ఆశ్చర్యం కలిగించాం. మీకు ఇక్కడ సిపిఎస్ రద్దు చేస్తాను 6 రోజులు రాగానే అన్నాడు. ఇప్పుడు సిపిఎస్ రద్దు గురించి వీళ్ళు పోటరది రాసుకుని శుభ్రంగానే పంచులు కట్టుకుని వాళ్ళు పంచులు గోసులు దూపుకుని వెళ్ళి అడుగుతుంటే మాస్టర్లు గట్టనా సిపిఎస్ అంటే ఏంటండి అని అడుగుతున్నాడు వెరైటీగానే. సిపిఎస్ నాకు తెలియకనే వేసానండి, అలా చేయకూడదంట అంటున్నాడు. ఇప్పుడు ఏమి అన్నట్టు ఏ మేరని ఎర్రోడిని అంటాడు కదా ఇంటి రామారావు గారు యుగంధర సినిమాలో, అలాగే అంటున్నాడు. ఈ టైప్ ఎంత దారుణంగా మాట తప్పేసి మడమ తిప్పేసి పచ్చబద్ధాలు ఏమాత్రం సంకోచం లేకుండా నిర్భయంగా నిస్సంకోచంగా మాట్లాడేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి యోధుడు అతను ఒక రకంగా చెప్పాలంటే మనం ఈ తెలియక ఆయన గురించి మాట్లాడతారు కానీ ప్రత్యేక హోదా గురించి అడిగాడు. అసలు బీజేపీ వాళ్ళకి ఈయనకి ఎందుకు గొడవ వచ్చింది, ఈయన ఆత్మని ఎన్ని అడుగుతున్నాడని నువ్వేం అడుగుతలేదు కాబట్టి నీ మీద ప్రేమ, రాజకీయాలకు మించిన అనుబంధం ఎందుకు వస్తుంది అంటే నువ్వేం అడగకపోతే నీ తీగ వందలకే ఇచ్చేస్తాడు ఎదురు మళ్ళీ. ఇప్పుడు ఎదురు సూట్ కేసులు చక్రాలు సూట్ కేసులు డబ్బులు ఎప్పుడు కలిపితే అన్ని ఎలక్షన్లకి పండ పంపేస్తే ఇక్కడ దుబ్బేసింది అంతనే. ఇప్పుడు మద్యం మీద దొబ్బేస్తున్నారు, ఇసుక మీద దొబ్బేస్తున్నారు, అప్పులు తెచ్చిన దాంట్లో సగం 3 వందలు దొబ్బేస్తున్నారు.
సొంత వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చేసుకుంటున్నావు, ఇవన్నీ దొబ్బేసేసి వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి నెప్పేటి వాళ్ళకి ఎప్పుడు చూడండి, ఎన్నడూ చూడండి, కొళ్ళు ఇలా చూస్తున్నాయి అంటారు. మా బాహుబలి సినిమా అలాగా ఎప్పుడు చూడలేదు అంత డబ్బు వాళ్ళు. నార్త్ వాళ్ళకి ఆ చపాతి పన్నీర్ బటర్ మసాలా ఆ రోటీ నాన్న తింటమే కానీ ఈ డబ్బులు సూట్ కేసులతో ఇంత డబ్బు దొబ్బేస్తాం అలవాటు లేదు వాళ్ళకి. నిజంగా పోపం ఇవన్నీ నువ్వు అలవాటు చేసేసి వాళ్ళకి, ఒరే ఇలా దొబ్బచ్చరా బాబు, ఇలా డొలగమ్మలు పెట్టేయచ్చు, ఇంత దారుణంగా దోసేయచ్చు అనేటువంటి చూస్తున్నారు వాళ్ళకి. బిక్స్ చచ్చిపోయి వాళ్ళు బిత్తరపోయి చూస్తున్నారు వాళ్ళు, దిగ్భ్రాంతికి గురయ్యారు, ఇలా దొబ్బేయచ్చా అని చూస్తున్నారు వాళ్ళు. ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా మీరు తీగా ఉంటారు. చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు అలానే మా పోలవరం డబ్బులు ఇవ్వండి, అమరావతికి డబ్బులు ఇవ్వండి, మాకేమో ప్రత్యేక హోదా ఇవ్వండి, మాకేమో వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వండి, ఇలాంటివి మాటలు మాట్లాడతారు. సిరాకు వచ్చేస్తుంది ఇహ ఈ గోలెటర్ బాబుకి వచ్చినప్పుడు అలానే అనుకున్నవాడు. మీరు ఏం చేస్తున్నారు వెళ్ళినప్పుడు అలానే మా కేసులు తెప్పించేయండి, మమ్మల్ని పట్టించుకోవాలి, మా కేసులు వదిలిచ్చేయండి, ఆ సిబిఐని ట్రాన్స్ఫర్ చేసేయండి, లేదా ఈ ఎవడ గట్టిగా మాట్లాడకుండా చూడండి కోర్టులో గట్టనే సిబిఐ లాయర్లు ఉంటారు కదా, వాళ్ళు గట్టిగా మాట్లాడకుండా చూడండి, మా బాబాయ్ మర్డర్ కేసు గురించి మీద పట్టించుకోవద్దండి, ఆ లెక్కర కేసులు మా మీద రాకుండా చూడండి, ఇది సరిపోతుంది. వాళ్ళకి ఇంచక్క ఉంది మీరు వెళ్ళినప్పుడల్లా ఈ ప్రపంచంలోనే గొప్ప అద్భుతమైన రుచికల ఈ ప్రపంచమే జియోగ్రాఫికల్గా గుర్తించిన తిరుపతి ప్రసాదాన్ని ఎంతంత పట్టుపోతున్నారు మీరు వెళ్ళినప్పుడల్లానే వండల వండల కింద పట్టుపోయి వాళ్ళకి ఇచ్చేస్తుండే ఇంచక్క తినేస్తారు. జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు వేసిన పటికి బెల్లం పలుకులు వేసిన శ్రీవారి ప్రసాదం అంటే అమృత తుల్యం, అమృతప్రాయం. అంత అద్భుతమైన అమృతాన్ని మీరు పటికలు ఇచ్చేస్తుంటే ఎలాంటి వాడైనా కరిగిపోడా? వాళ్ళకి విగ్రహాలు ఇచ్చేస్తున్నారు, మేలైన నాణ్యమైన మన్నికైన సాలువాళ్ళు పట్టుకెళ్ళి కప్పేస్తున్నారు. పొలమంటాను ఒక పెద్ద గొడవను తీసేసుకున్నారు అంటాళ్ళు, ఇవన్నీ పెట్టుకుంటాం ఇంకా పట్టుకెళ్ళిన ప్రసాదాలన్నీ మీరు ఇక్కడ ప్రసాదం కోసం దర్శనం చేసుకుని అరికాళ్ళు మోకాళ్ళ దాకా అరిగిపోయి ఇలా దేక్కుంటే కొండెక్కి అక్కడ నిలబడి వాళ్ళు బతిమాలి వీళ్ళు బతిమాలి ఆ లైన్లో నిలబడి ఒక్కొక్క ఉండే ఎక్స్ట్రా అయ్యే బాబు అంటే ఏమని అంటాడు రకరకాలుగా. మళ్ళీ దానికి ఎక్స్ట్రా డబ్బులు దొబ్బుతాడు ఒకసారి ఇన్ని రకాలు చేసి ఒకరు రెండు వందలు తెచ్చుకోవాలంటే పెద్ద కష్టమైపోయినప్పుడు మీరు ఏకంగా గమేళాలు గమేళాలకు తట్టలు తట్టలు పట్టుకుపోయి ఇచ్చేస్తుంటే అక్కడికి మీ మీద ఖచ్చితంగా మీ మీద రాజకీయాల మించిన అనుబంధం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకుంటుందో మీకు ఎలా ఇప్పుడు దొబ్బు సాగితే పెళ్ళి ఎందుకన్నా అంటే ఎవడో ఒకడు అలా మీకు హ్యాపీగా సాగిపోతుంది, వాళ్ళకి అలాగే బాగానే ఉంది, మీరు ఏవాడకపోతే వాళ్ళకి ఇంచక్క ఉంది. అయితే అదే క్రమంలో ఆయన మాట్లాడుతూ 73 సంవత్సరాల ముసలోడు చంద్రబాబు, రెండే రెండు స్కీములు అవసరం, ఒకటి ఏంటంటే వెన్నుపోటు, ఇంకోటి ఏమో మోసం అంట. చంద్రబాబు నాయుడు గారు రెండు స్కీములు అవసరం అంట, రెండే స్కీములు అంట, ఈ రెండే అంట, వెన్నుపోటు మోసం. సో ఆయన ముసలోడు అని అందరి ముందు అక్కడ విద్యార్థుల సమక్షంలో ప్రజల సమక్షంలో ఆ పేరు మాట్లాడే విధానం ఏ రకంగా చూడాలి? ఇది ఈయనేమన్నా చిన్న బుప్పాయ 50 ఇయర్స్ 50, ఇంకో 10 ఇయర్స్ సీనియర్ సిటిజన్స్ దాంట్లో చేరిపోతాడు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 50 ఏళ్ళకి సీనియర్ సిటిజన్ అని అంటే ఈయన సీనియర్ సిటిజన్ అయిపోతాడు. ఇక వయసు అనేటువంటిది ఏజ్ అనేటువంటిది నెంబర్ అనే ఈ మధ్యకాలంలో అంటున్నారు, ఏజ్ ఈజ్ అండ్ జస్ట్ నెంబర్ అంటున్నారు. ఎస్ కరెక్ట్, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వాడు ఆయన 70 ఏళ్ళ ఇప్పుడు నవీన్ పట్నాయక్ లేకపోతే మా మోడీ గారు నితీష్ కుమార్ ఇలాంటి వాళ్ళు 400 మంది కేసు వీళ్ళందరూ 70 ఏళ్ళ బ్యాచే కదా. అవును, 70 మోడల్ బళ్ళు కదా, 70 ఇయర్స్ ఉన్న మోడల్ ఇవన్నీ ఎప్పుడో బళ్ళు ఈ మోడల్ బళ్ళు అని 50 మోడల్ బళ్ళు ఇవన్నీ వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారా? వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఎందుకు పనిచేస్తావే? ఇతను ఆ మాట మాట్లాడితే ఇతనికే చే తగులుకుంటుంది బేరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఖమ్మం పర్యటన 21 తారీఖు మొన్న డిసెంబర్ 21 తారీఖుని ఖమ్మం పర్యటన ఆ ఇంటికాడ 8 గంటలు బయలుదేరాడు, ఆయన నివాసం నుంచి 9 గంటలు బయలుదేరాడా మళ్ళీ ఎక్కడ తేలిడైనా కంటిన్యూ కానీ విజయనగరం అన్నీ అయిపోయిన తర్వాత 100-120 గంటలు కంటిన్యూ ప్రోగ్రామ్ అవునా కదా. ఎక్కడన్నా అలసట ఉందా మనిషి ముఖంలో? ఆ క్రమశిక్షణ ఆ మనిషి ఆయన కూడా ఎన్నోళ్ళు మెన్మే కమ్మండ్ మెన్మే గో బట్ బ్రూక్స్ గోస్ ఆన్ ఫర్ ఎవర్ అన్నట్టుగా ఆ మనిషి వెళ్తానే ఉన్నాడు. ఆ కూడ ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు అయిపోయాడు, వాళ్ళు యాక్షన్ అయిపోయిన తర్వాత పక్కపోయారు, మళ్ళీ ఇంకో టీం వచ్చింది వైజాగ్, ఆ టీం వెళ్ళిపోయిందారు విజయనగరం, అయిపోతారు గజపోతున్నారు, అయిపోతారు విజయనగరం, మళ్ళీ వీళ్ళందరూ బొబ్బులోళ్ళు బ్యాచ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మారారు. ఈయన మాత్రం శ్రీకృష్ణుడు ఆగా ఉన్నాడు కదా, 1 అర్జునుడు 3 అర్జునుడు ఇలా మొత్తం అంత సీన్లు మారుతానున్నాయి. కానీ ఆయన ఎక్కడన్నా అలుపు ఉందా అలసట ఉందా మనిషికి? నిలుగువాళ్ళ మీద నిలబడ్డాడు కదా, ఆయన ఎక్కడ గంట ప్రసంగం చేస్తున్నాడు కదా, ఎక్కడికి వెళ్ళాను ఆయన? అసలు మీరు ఏమన్నా టెంకలు బారేసుకుంటారు మీరు ఒక రోజు పనిచేస్తేనే? అసలు ఆయనలాగా ఆయనతో కలిసి తిరగండి శుభ్రంగానే, ఏమీ మాట్లాడక్కర్లేదు. పోయి ఆయన ఆహారం ఏమైనా మీ మితంగా భుజిస్తాడు, ఎగదెగ కూడా అతను 2 పుల్కాలు ఇంత పెరుగాను ఒక చేప ముక్క 4 బొబ్బస్కాయ ముక్కలు ఇది ఆయన మెను. అయితే ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన స్పీచ్ చాలా ఎఫెక్టివ్గా ఉంది, అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ తడబాట్లు చూసాం,
పొరపాట్లు కూడా చూసాం ఆయన మాట్లాడే మాటల్లో. అబద్ధాలు అంటారా ప్రతి దాంట్లోనే ఉంటాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన చాలా ఎఫెక్టివ్గా స్ట్రాంగ్గా మాట్లాడాడు. సో ఎలా చూడాలి, ఢిల్లీలో వచ్చిన తర్వాత ఈయన చేసిన ప్రసంగం ఇది నిన్నటి. ఇప్పుడు ఇంకెలాగా మునిగిపోయామనుకున్నప్పుడు ఏం చేస్తాడు ఎవడన్నా, ఇంకా అయిపోతారు మన పని కొన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తిట్టినట్టు. ఇప్పుడు తెగించినప్పుడు తిడ్డలింగం. ఇప్పుడు జనాలకి నేను మంచివాడిని అని శ్రీరామ రఘురామ అని పాటలు పాడితే ఎవడ నమ్మడు ఆయన్ని, అరాచకం చేశాడు ఆయన. అర్ధరాజ్యం ఇస్తే అడుక్కుని చెప్పుకు అడిగి దాచిపెట్టుకున్నాడు. ఇన్ని చేసిన తర్వాత నేను చాలా మంచివాడిని అంటే ఎవరు నమ్ముతారు? ఆయన ఒక ఆదిని సరిదిద్దామని సరిదిద్దలేడు అతను. ఇది ఉట్టుకు మూడు చేకులు దిగిపోలే చేసేసుకున్నాడు. చేతగాని దద్దమ్మతనంతో పరిపాలన చేతకాక మొత్తం పాడు చేసేసుకున్నాడు. ఆయన స్వయంకృతం ఇది. ఈ వాళ్ళైనా ఆయన ఇంకా ఆ ధోరణి మార్చుకోకూడదు. ఇప్పుడు ఆయన చాలా చంద్రబాబు గారు చాలా మంచివాడు అండి గట్టా అంటే నమ్ముతావు నువ్వు, అందుకు నీకు ఇంతకీ అలాగే అతంచడం అని చెప్పి తిట్టేస్తున్నాడు. ఇంకా ముసిరోడు గిసిరోడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. 50 ఏళ్ళు వచ్చినప్పుడు ఏమైనా చిన్న పిల్లడా ఏమైనా యూత్తా అని నాకు డౌట్. మామూలుగా 50 ఏళ్ళు వస్తే సాధారణంగా వాళ్ళకి బాధ్యతలు గీజ్యతలు పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు, పెళ్ళిళ్ళు వేస్తారు, మాంగారు బాబాయ్ హోదాలు అన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి. కాబట్టి ఇంక వాళ్ళు ఏమి చిన్న బొప్పుల కింద ఏం కాదు. పైగా శ్రీశ్రీ గారు ఏమన్నాడంటే కొంతమంది యువకులు పుట్టుకతోనే వృద్ధులు అన్నాడు. ఎముకలు కుళ్ళి ఇలాంటి వ్యవహారాలు చేస్తారు అని చెప్పి శ్రీశ్రీ గారు ఏనాడో చెప్పాడు. కాబట్టి వీళ్ళు ఏం కుర్రోళ్ళని కుర్రోళ్ళు అయితే బాగా నెత్తురు సలసల మరుగుద్ది ఉడుకు రక్తం ఉంటుందని అనుకోకూడదు. వీళ్ళంతా గడ్డగట్టేసింది సీఆ చిల్లును. ఆ మంచు కొండల్లో సైనికులు మంచినీళ్ళు తాగాలని కానీ గడ్డగట్టేసి ఉంటాయి, వేడి చేసి తాగాలి అలాంటి వాళ్ళు అయిపోయారు. చంద్రబాబు గారు అలాంటితోటి అలాంటి పొరుగు పని వేసుకోవాలా? లేదా తిరుపతికొండ ఎక్కడ అలిపిరి దగ్గరికి నిలబడి ఎవడో ఛాలెంజ్ చేయాలి, తెలుగుదేశం వాళ్ళు ఛాలెంజ్ చేయాలి. మా చంద్రబాబు గారు నిలబడతారు అక్కడ వచ్చేసి, మీరు ఎవడొస్తారు రండిరా, మీరు కుర్రలు అంటున్నారు కదా, మీరు చిన్న బొప్పులు అంటున్నారు కదా, రండి చూసుకుందాం అని చెప్పాలి. 1, 2, 3 అని ఒక విజిల్ వేస్తే ఎవరో ముందు వెళ్ళిపోతారో చూడాలి. అప్పుడు తెలుస్తుంది ఎవడేయటం. టెంకలు పారేసుకుంటారు వీళ్ళందరూ చంద్రబాబు. ఈయన ఇలాంటి మాటలు ముసలోడు ఇసలోడు మాటలు మాట్లాడుకుంటూ మానేసి, నా తప్పు అయిపోయింది రా బాబు, నేను తప్పు చేశాను, చూడండి కావాలితే నా మడం ఎలా మెలిదిరిగిపోయిందో, ఇంకా అలాంటి తప్పులు చేయను. వీళ్ళు ఏం చేయాలంటే, యేసుప్రభు భక్తుడు కదా ఆయన, ఇప్పుడు క్రైస్తవం స్వీకరించాడు కదా. క్రైస్తవంలో ఏంటంటే కన్ఫెషన్, పాపానికి క్షమించు ప్రభువా అని చెప్పి కన్ఫెషన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను, నా తప్పు అయిపోయింది, నేను క్షమించు ప్రభువా, నన్ను పాపిని అని అలాగే ప్రజలను ఏడుకుంటే అయినా డెఫినెట్గా క్షమించవచ్చు ప్రజలు. పరాభవం ప్రభావం తగ్గుద్ది, పరాజయం శాతం తగ్గుద్ది. పరాజయం అయితే ఖాయం, కానీ దాని తీవ్రత తగ్గుద్ది.